హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత మేము రెస్ట్ తీసుకుందామని చెప్పి మాకు బుక్ చేసిన లోకీస్ ఫారెస్ట్ ఇన్ ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో అందులోనే రూమ్స్ బుక్ చేశారని చెప్పాను కదా, అక్కడికి వచ్చేసాం. చాలా బాగుంది ఈ హోటల్ చెప్పాలంటే. ఇందులో ఏంటంటే ఫంక్షన్ హాల్, హోటల్, ఎవ్రీథింగ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా ఉన్నాయి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంది. చాలా బాగుంది ఈ ఫంక్షన్ హాల్. ఈసారి ఎవరికైనా కావాలంటే ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చు. చాలా వీళ్ళ సర్వీస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అలా వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఫలోడా కనిపించింది. సరే ట్రై చేద్దామని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఫలోడా ట్రై చేసాను. చాలా బాగుంది. పంచదార చల్లి వీడు చెయ్యొచ్చు కదా మమ్మీ తెల్లగా. అలా వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మా అత్త వాళ్ళందరూ కూడా చలివీడి కోసం బెల్లం దంచుతున్నారు. ఏదైనా పెళ్లి పనులు అందరం కలిపి చేసుకుంటే భలే మజా ఉంటుంది కదా. సో ఇదన్నమాట చాలాసేపు చలివీడి ప్రాసెస్ అంతా. కొంచెంసేపు, ఎక్కువసేపు కూడా నేను లేను షూట్ చేయడానికి. అది బెల్లం దంచేసిన తర్వాత అవి ఎక్కడ స్టవ్ మీద పెట్టి అది వాటర్ వేసి తిప్పుతున్నారు. ఈ లోపల విహాన్ ఏంటంటే మమ్మీ బోర్ కొడుతుంది అలా బయటకు వెళ్దాం అని అంటే వాడిని తీసుకొని సాయంత్రం అలాగా అక్కడ దగ్గరలో ఉన్న ఇది సరూర్ నగర్, యా సరూర్ నగర్లో పార్క్కి వెళ్ళాం. చెప్పాలంటే అక్కడ అన్నీ చాలా బాగున్నాయి. వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. యాక్చువల్గా వాడు ప్లే జోన్కి తీసుకెళ్ళు, సిటీలో ఉంటుంది కదా అని అన్నాడు. కాకపోతే ఏంటంటే మాకు అది కొంచెం చాలా దూరం, లాంగ్ డిస్టెన్స్ అనిపించింది. ఈ లోపల పార్కే కదా అని చెప్పి ఇలా వస్తే ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ అన్ని ప్లే జోన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా దేనికైతే దానికి టికెట్ రాలేదు. వాడిని ఎక్కించేసాము. వాడు ఫుల్గా ఆడుకున్నాడు. ఆడుకొని ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి కూడా కాదు, హోటల్కి వెళ్ళిపోయాం. వస్తున్నా. ఏమైంది? వాళ్ళు వచ్చాక అంట డ్రైవ్ పక్కకి టోకెన్స్ కావాలి. విహాన్ ఎక్కడికి? అయ్యి బాబు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రేది ఇది ఎగ్జిబిషన్ లో ఉందిరా. ఇదిగో చెప్పులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. విహాన్ ఎగ్జిబిషనేనా? అబ్బో చాలా ఉన్నాయి ఇక్కడ. అయ్యి బాబోయ్ ఫుల్ ఉన్నాయి. విహాన్ నాకు టోకెన్ తీసుకోవాలి, డాడీ తీసుకుంటారు. అరే నువ్వు అన్నీ వెళ్తావా మరి? అటు నుంచి వెళ్ళాలి మనం, ఇటు సైడ్ కాదు అటు సైడ్ నుంచి వెళ్ళాలి. బాగుంది, ఎగ్జిబిషన్కి వచ్చాం మనం ఇప్పుడు చక్కగా. భలే తీసుకొచ్చారు అర్జున్ మీరు గేమ్స్. ఇంతకన్నా పెద్ద గేమ్స్ ఎక్కడుంటాయి? రవి హాన్ అటు వెళ్ళిపోదాం. అయ్యో విహాన్ అయ్య బాబాయ్. అబ్బాయి వస్తాడు ఉన్ను. ఆగు దిగిపోక, నీళ్ళల్లో నీళ్ళు బాలే. ఎదురు కూర్చో.
వచ్చా? నువ్వు ఎదురు కూర్చోబోయా? ఎదరికి తిప్పి ఎదరికి వెళ్తావు? ఫ్రంట్ ఫ్రంటా? అయ్యో గో గో ఫ్రంట్, వెరీ గుడ్. వెళ్ళిపో వెళ్ళిపో, అలా వెళ్ళిపోవాలి అంతే. చూసుకో అట్నుంచి ఆడు వచ్చేస్తున్నాడు కుదిరాను. అదంత ప్లేస్ వెళ్ళు. గో గో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ విహాన్ ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మాకు కింద డిన్నర్ అది అరేంజ్ చేసేసారు అత్త వాళ్ళు. ఇంకా ఏదైతే పెట్టారో మీకు అవి మెను అంతా చూపిస్తున్నాను నేను ఇక్కడ. తినేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకునేసరికి టైం 10:30 or 11 అయ్యింది. ఈ లోపల పెళ్ళికొడుకు వాళ్ళు నైట్ వచ్చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8:15 ఆ టైం కల్లా మ్యారేజ్ ముహూర్తం అనమాట. సో అందుకనే మేము డిన్నర్ అది చేసేసి వాళ్ళ కోసం వెయిట్ చేసేసరికల్లా పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి రూమ్స్ ఏదైతే అలొకేట్ చేసామో ఆ రూమ్స్లోకి వాళ్ళ డిన్నర్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళ రూమ్స్లో వాళ్ళని పంపించేసి తర్వాత మేమందరం నైట్ రెస్ట్ తీసుకునేసరికి ఐ థింక్ 1 అలాగా అయిపోయింది. అరే కొంచెం ఆఫ్ పెట్టు, మిక్కి ఆఫ్ కొంచెం పెట్టు, నేను కొంచెం పెట్టు, కొంచెం కొంచెం పెట్టండి, మళ్ళీ అందరూ తినగలగారు కదా. ఎంతమంది ఆయన ఎంతమంది గిఫ్ట్ ఇవ్వాలి బాబు? ఎక్కడైతే ఆయన రూమ్ లో దింపరేమో ఇంకా అక్కడ.
సో గైస్ చూసారు కదా ఈ వీడియో, ఐ హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మ్యారేజ్ అండ్ రాకీ.